ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ రాజేశ్వరిని, ఆయుర్వేద యోగ వైద్య నిపుణురాలిని. ఇవాళ కార్యక్రమంలో మనం ఈ మధ్య క్యాన్సర్ గురించినటువంటి స్టడీ ఒకటి జరిగింది మన తెలంగాణలో. సో దాని రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే, ఇప్పటిలో ఈ మధ్యకాలంలో క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువ మంది పెరిగిపోతున్నారు. ఇంతకుముందు మనకు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అయిన డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఒబిసిటీ, ఆస్మా, థైరాయిడ్ ఆర్థరైటిస్, ఈ పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారని చెప్పేసి రిపోర్ట్స్ ఉండేవి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో గత 3-4 సంవత్సరాల నుంచి కూడా క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువగా పెరిగిపోవడం అనేది అందరిలో కూడా, గవర్నమెంట్ అధికారులను రీసెర్చ్ స్టడీ చేసిన వాళ్ళలో కూడా చాలా ఆందోళన కలిగిస్తుంది. సో అందుచేత మనం క్యాన్సర్ని రావడానికి కారణాలు ఏంటనేది ఫస్ట్ అది చూసుకోవాలి. క్యాన్సర్ వచ్చాక ఎలాగో మీరు రకరకాల టెస్టులు చేయించుకోవాలి, రకరకాలుగా వాళ్ళు చెప్పినట్టుగా కీమోథెరపీ అని చెప్పేసి, రేడియేషన్ థెరపీ అని చెప్పేసి, ఇంకా ఒక్కోసారి సర్జరీస్ చేయించేసి కొన్ని పార్ట్స్ తీసేయడం అని చెప్పేసి, సెకండరీస్ స్ప్రెడ్ అవ్వకుండా కేర్ తీసుకోవడం, ఇవన్నీ రొటీన్గా జరుగుతున్నాయి. కానీ అసలు వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, మన క్యాన్సర్ రాకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనేది ఒకసారి ఆలోచిస్తే, దానికి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ మీతోటి, అంటే మోర్ దాన్ 100 పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి క్యాన్సర్ రావడానికి. ఇంకా అన్లిమిటెడ్ అనుకోవాలన్నమాట. నాకు తెలిసి నేను గత 5-6 సంవత్సరాల పైనుంచి క్యాన్సర్ మీద రీసెర్చ్ లాగా నేను చేసుకుంటున్నాను. దానిలో కొన్ని ఫైండ్ అవుట్ చేసినవి మోర్ దాన్ 120 ఫ్యాక్టర్స్ నాకు దొరికాయి. ఇంకా నేను అనుకోండి ఇంకా అన్లిమిటెడ్ అని చెప్పేసి ఇంకా ఆపేసాను అనమాట. దాని మీద నేను బుక్ కూడా రాశాను, క్యాన్సర్ రావడానికి కారణాలు అని చెప్పేసి 100 కారణాలు అని చెప్పేసి రాశాను. కానీ 100 కాదు, ఇంకా అది అన్లిమిటెడ్ అనమాట. సో అందులో ఒక్కొక్క పాయింట్ మీకు అవకాశం ఉన్నప్పుడు నేను ఇలా వీడియో రూపంలో ప్రజెంట్ చేస్తూ ఉంటాను. దాన్ని మీరు కొంతవరకైనా మీరు ఆచరించండి, మీతో పాటు 10 మంది చేత ఆచరింప చేయిస్తే మన కళ్ళెదురుగా ఒకళ్ళు క్యాన్సర్కి విక్టిమ్ కాకుండా వాళ్ళకున్న ఆస్తులన్నీ కూడా కరగబెట్టుకుని ఆయన కాడికి అమ్మేసుకుని చేసినా కూడా వాళ్ళ మనుషులు దక్కకూడదు అనేది చాలా బాధ కల్పిస్తుంది. కాబట్టి ఒక సాటి మానవుడికి మనం చేసేటువంటి సేవల్లో వాళ్ళకి క్యాన్సర్ రాకుండా మనకు తోచినటువంటి కొన్ని మంచి సలహాలు ఇవ్వడం అనేది కూడా ఒక మంచి విషయం. కాబట్టి మీ అందరికీ ఈ క్యాన్సర్ అవేర్నెస్ కోసం, క్యాన్సర్ రాకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలనేది ఒకసారి చూద్దాం. సో అందులో ముఖ్యమైనది ఏంటంటే, మనం తెల్లారు లేస్తూనే ఎవరైనా సరే మంచినీళ్ళు తాగడం అనేది ఈ రోజుల్లో మోస్ట్ కామన్ అయింది. కొంతమందికి అయితే మంచినీళ్ళు తాగడం వల్ల మోషన్ ఫ్రీగా అవుతుందని అలవాటు అయిపోయి ఉండొచ్చు, లేదా కొంతమందికి ఈ మధ్యకాలంలో హెల్త్ అవేర్నెస్ బాగా పెరిగింది కాబట్టి దాని ప్రకారం ఏంటంటే, ఉదయం లేచిన వెంటనే మంచినీళ్ళు ఒక లీటర్ మంచినీళ్ళు తాగితే మంచిది కదా, ఆరోగ్యానికి మంచిది, శరీరంలో తయారైనటువంటి టాక్సిన్స్ అన్ని బయటకు వెళ్ళిపోతే అనే ఉద్దేశంతో మంచినీళ్ళు తాగుతున్నాం. సో ఆ మంచినీళ్ళు తాగడంలో కూడా మీరు చేసేటువంటి కొన్ని పొరపాట్ల వలన క్యాన్సర్ వస్తుంది అనేది ఒక స్టడీ అన్నమాట. సో దానికి సంబంధించింది ఏంటి అనేది కేవలం మంచినీళ్ళ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే అన్నింటి గురించి చెప్తే మీకు అన్ని రకరకాలు అయిపోతే కన్ఫ్యూజన్ వస్తుంది. కాబట్టి ఒక్క మంచినీళ్ళ గురించి కూడా మనం తెలుసుకుంటే మనం పొద్దున్నే చేసేటువంటి పని మంచినీళ్ళు తాగడం. సో ఆ మంచినీళ్ళు తాగడం వలన కూడా క్యాన్సర్ ఎలా వస్తుంది, మంచినీళ్ళు తాగడంలో మనం చేసేటువంటి పొరపాట్లు ఏంటి అనేది ఇవాళ కార్యక్రమంలో మనం విశిష్టంగా తెలుసుకుందాం. సో సాధారణంగా ఏంటంటే, మనం ఉదయం లేచిన వెంటనే మంచినీళ్ళు తాగుతాం. ఇలా ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు అనేవి ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగడం అనేది మోస్ట్ కామన్. ఇంకా సమ్మర్ అయితే మనకి ఆల్మోస్ట్ 365 డేస్లో 300 డేస్ సమ్మర్ లాగానే ఉంటుంది. కాబట్టి ఇలాగ ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకుని పొద్దున్నే లేచి తాగడం అనేది మనం చేస్తున్నటువంటి మోస్ట్ కామన్. అలాగే మనం బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఇలాగ వాటర్ బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తీసుకుని వెళ్ళడమో, లేకపోతే బయట ఎక్కడైనా సరే కూల్డ్ వాటర్ అనేది, చిల్డ్ వాటర్ అని చెప్పేసి ప్లాస్టిక్ బాటిల్స్ దొరుకుతుంది కాబట్టి దాన్ని అందరూ తాగడం అనేది మోస్ట్ కామన్. సో మనం ఈ మెయిన్ మిస్టేక్ అది అనమాట, మనం ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగడం ఒక పొరపాటు అయితే, ఇలాగ ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు పోసి దాన్ని చల్లగయ్యాక తాగడం అనేది ఇంకొక పెద్ద పొరపాటు అనమాట. సో ఈ రెండింటి వలన క్యాన్సర్ వస్తుంది అనేది మీరు నమ్మలేని నిజం, కానీ ఇది నిజం. సో అందుచేత దాని గురించి వివరాలు ఒకసారి చూద్దాం. సో మనం ఉదయం లేచినట్టునే ఇలాగ ఒక బాటిల్ పెట్టుకుని, ఒక బాటిల్ ఏదో ఎత్తేస్తే 1/2 లీటర్ ఉంటుందేమో బహుశా బాటిల్. సో ఇలా చల్లటి నీళ్ళు తాగేసేసి మళ్ళీ ఇంకొక పని ఏదైనా చేసుకుని మళ్ళీ ఇంకొక బాటిల్ నీళ్ళు, చల్లటి నీళ్ళు తాగుతూ ఉంటాం. అలాగే మనం బయటకు వెళ్ళినప్పుడు కూడా బ్యాగ్లో పెట్టుకోవడానికి ఇలాంటి బాటిల్ కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి పెట్టేసుకుని బయటకు వెళ్తుంటాం. మధ్య మధ్యలో తాగుతూ ఉంటాం. భోజనంతో పాటు కూడా అంతే, భోజనం వేడివేడిగా వడ్డిస్తాడు హోటల్లో వాడో, లేకపోతే ఎక్కడ మెస్లో ఉన్నాయో ఎక్కడైనా సరే ఆ వేడివేడి అన్నంతో పాటు ఇంత చల్లటి నీళ్ళు తాగడం వలన మనకు చాలా నాలుక రిలాక్స్డ్ అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇలా త్రూ అవుట్ డే చాలాసార్లు ఇలా ప్లాస్టిక్ బాటిల్లో ఉంచినటువంటి నీళ్లు, ముఖ్యంగా చల్లటి నీళ్లు కూడా తాగుతూ ఉంటాం.
సో ఇవి రెండు కూడా మనకి క్యాన్సర్ రావడానికి ముఖ్యమైనటువంటి కారణాలు. అందులో ఏంటంటే ముఖ్యమైనది ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్. సో ఈ ప్లాస్టిక్ బాటిల్లో ఎన్నో నానో పార్టికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఒక చిన్న ప్లాస్టిక్, ఇంత చిన్న ప్లాస్టిక్ తయారు చేయాలంటే, ప్లాస్టిక్ బాటిల్ తయారు చేయాలి, ఇంత ప్లాస్టిక్ వాడితే చాలు, ఇంత పెద్ద బాటిల్ తయారవుతుంది అన్నమాట మనకి. సో అందులో ఎన్నో నానో పార్టికల్స్ ఉంటాయి, వాటి వలన మనకి క్యాన్సర్ వస్తుందని చెప్పేసి స్టడీ అనమాట. ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటి, అందులో నీళ్లు పోసేసి చల్లటి నీళ్లు పెట్టుకుని చల్లటి నీళ్లు తాగడం. సో మనం అంత చల్లటి నీళ్ళు తాగడం అసలు మన శరీరానికి అసలు అక్కర్లేదు. మన అనవసరంగా శరీరానికి ఇలా చల్లటి నీళ్ళు అలవాటు చేస్తున్నాం. ఇవి లేనప్పుడు మామూలుగా ఇలాగా ఇలా మామూలు బాటిల్లో పోసుకుని, అంటే ఇది లోపలంతా స్టీల్ ఉంటుంది, పైకి ఇలా ఉంటుంది కానీ అన్బ్రేకబుల్గా ఉంటుందని ఇలాగ తయారు చేశారు. సో లోపలైతే స్టీల్ ఇదంతా కూడా, లోపలంతా స్టీలే, ప్లాస్టిక్ కాదు. పైకి మాత్రం ఈ లైట్ వెయిట్నెస్ కోసం ప్లాస్టిక్ వాడినట్టున్నారు. సో ఇలాంటి బాటిల్లో నీళ్ళు మనకు జనరల్గా సరిపోతాయి. మనం ఏమి ప్రత్యేకించి చల్లటి నీళ్ళు అక్కర్లేదు, ప్లాస్టిక్ బాటిల్లో నీళ్ళు కాదు కాబట్టి ఇలాంటి బాటిల్స్ వాడుకోండి. ఇదేంటంటే కెపాసిటీ కూడా 1 లీటర్ పడుతుంది దగ్గర దగ్గర. సో అందుచేత మనం బయటకు వెళ్ళేటప్పుడు ఇలాంటి పెద్ద బాటిల్లో పోసుకుని వెళ్తే బాగుంటుంది. సో ఇంకా సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇట్లాగా గ్లాస్ కంటైనర్లో పెట్టుకునైనా మీరు వాడుకోవచ్చు. అంటే చల్లటి నీళ్ళు ఎప్పుడైనా సరే మంచిది కాదు. ఒకవేళ మీరు ఈ ప్లాస్టిక్ బాటిల్ వద్దు అనుకుంటే ఇలాంటి ప్లాస్టిక్ గాజు సీసాలు కూడా దొరుకుతున్నాయి మార్కెట్లో. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు దొరుకుతున్నాయి కాబట్టి ఇలాంటి గాజు కంటైనర్లో ఉంచినటువంటి వాటర్ తీసుకోవడం మంచిది. అన్నిటిని మించి అసలు కుండలో మంచినీళ్ళు మంచివి. మీరు ఎప్పుడు తాగినా సరే కుండలో మంచినీళ్ళు తాగడం అనేది మంచిది. ఒకవేళ ఎండగా ఉంటే, ఎండ లేనప్పుడు మామూలు స్టీల్ బిందులో కానీ, లేకపోతే ఇంకా మీకు అవకాశం ఉంటే రాగి బిందులో పోసుకున్నటువంటి నీళ్ళు మంచివి. సో రాగి పిండి ఏ రోజుకు ఆ రోజు లోపల చింతపిండి పెట్టి నిమ్మకాయ పెట్టి తోముకోవాలి. మళ్ళీ మీరు బయట దొరికేటువంటి పీతాంబరి పౌడరు అలాంటి కలరు బాగా మెరుస్తూ ఉండేలాగా అలాంటివి వాడకూడదు. సో నేను దేవుడికి పెట్టే ప్రసాదాలు కూడా చాలామంది దగ్గర గమనిస్తూ ఉంటాను అన్నమాట. వాళ్ళందరూ కూడా పీతాంబరితోటి కడిగేసేసి, గుళ్ళల్లో కూడా పనివాళ్ళు వచ్చేసేసి పీతాంబరితో కడిగేసి అక్కడ పెడతారు. సో పూజారి వచ్చి దానిలో ప్రసాదం వేసి దేవుడికి పెడతారు. సో పీతాంబరి అనేది రకరకాల కెమికల్స్తో తయారైంది. దానిలో కడిగినటువంటి రాగి పాత్రలో కూడా ఎన్నో కెమికల్ చేంజెస్ వస్తాయి. అవన్నీ కూడా ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి పాత రోజుల్లో లాగానే చింతపండు నిమ్మకాయ పెట్టి వాడిన తోయినటువంటి రాగి పాత్రలో మంచినీళ్ళు పోసుకుని ఆ మంచినీళ్ళు వాడితే అవి మన ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి ఇదంతా మంచినీళ్ళు రిఫరెన్స్ కోసం చెప్తున్నటువంటి విషయాలు. అందులో కొన్ని కొన్ని విషయాలు యాడ్ అవుతూ ఉంటాయి, అది కూడా మంచిదే కాబట్టి ఆ పాయింట్స్ కూడా మీరు తీసుకోవచ్చు. కానీ మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం మ్యాక్సిమం వాటర్కి, ప్లాస్టిక్ బాటిల్స్కి ఇవాళ ప్రోగ్రామ్ మనం లిమిట్ చేసుకుని చేద్దాం. సో ఈ రకంగా ఏంటంటే మంచినీళ్ళు మనం ఈ ప్లాస్టిక్ బాటిల్లో నీళ్ళు మంచివి కాదు, తర్వాత అందులో కూల్గా చేసుకున్నటువంటి మంచినీళ్ళు మన ఆరోగ్యానికి మంచిది కాదు, క్యాన్సర్ రావడానికి ఇది మెయిన్ కారణం అన్నమాట. ఇప్పుడు అందరూ కూడా ఇదివరకు లాగా ఇట్లాగ బాటిల్స్లో నీళ్ళు పట్టుకెళ్ళడం అనేది ఇప్పుడు అందరికి అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయింది. సో అందుచేత ఎవరు మంచినీళ్ళు బాటిల్స్ పట్టుకెళ్ళడానికి ఇష్టపడలేదు. ఎక్కడ కావాలంటే అక్కడ బయట దొరుకుతుంది కదా, ట్రైన్లో కూడా మనం పరుగులు పెడుతూ దొరుకుతాయి, లేదా వాళ్ళే తీసుకొచ్చేసేసి రైలు నీరు అని చెప్పేసి అమ్ముతున్నారు. అందులో కూడా కూలింగ్ కావాలన్నా కూడా కూలింగ్ కూడా దొరుకుతున్నాయి. సో మంచినీళ్ళు మనకు బాగా దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి మనం బయట పట్టుకెళ్ళే పని ఎవరు పెట్టుకోవట్లేదు. కానీ బయట దొరికే నీళ్ళు ఎంతవరకు శుభ్రంగా ఉంటాయి అనేది మనకి డౌటే. తర్వాత అవి రీయూజ్డ్ బాటిల్స్ కూడా అవ్వచ్చు, ఒకసారి మనం వాడేసి అక్కడ పడేసినవి మళ్ళీ కలెక్ట్ చేసి మళ్ళీ మనకి వాటర్ నింపేసేసి కూడా రావచ్చు, అది కూడా డౌట్. ఇంకోటి ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు పోసేసి అలా ఉంచేయడం వల్ల న్యాచురల్గా కూడా మీరు ఏమి చేయకపోయినా సరే, చల్లగా కాకపోయినా, వేడి చేయకపోయినా, ఏం చేయకపోయినా సరే ఆ ప్లాస్టిక్ బాటిల్లో ఉన్నటువంటి నీళ్లు కొన్ని రకాల కెమికల్ చేంజెస్ రావడం వలన డెఫినెట్గా మీకు అది కూడా అంత మంచిది కాదు. సో అందుచేత ఏంటంటే ఇవన్నీ కూడా మనకి రకరకాల వ్యాధులు కలుగ చేస్తున్నాయి. అందులో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేటువంటి డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఆస్తమా, హార్ట్ డిసీజెస్, సోరియాసిస్ ఇవన్నీ ఎలాగో వస్తున్నాయి, వాటన్నిటిని మించి ఇప్పుడు క్యాన్సర్ రావడానికి ముఖ్యమైనటువంటి కారణాల్లో ఇలా ప్లాస్టిక్ బాటిల్ వాడడం అనేది ఫస్ట్ పాయింట్ అయితే, సెకండ్ పాయింట్ ఏమో మనం అందులో కూల్ చేసుకుని చల్లటి నీళ్ళు అనేవి తాగడం అనేది మెయిన్ కారణం. కాబట్టి అవి రెండు అవాయిడ్ చేయండి. ఇలా గాజు సీసాలు కానీ ఇలాంటి చిన్న చిన్న బాటిల్స్ కానీ ఇట్లాంటివి వాడడం అలవాటు చేసుకోండి. లేదా స్టీల్ బాటిల్స్ కూడా దొరుకుతున్నాయి, లేదా కాపర్ బాటిల్స్ కూడా దొరుకుతున్నాయి. ఇవన్నీ కూడా మీరు పట్టుకెళ్ళడానికి ఈజీగా ఉంటాయి, వాడుకోవడానికి కూడా ఈజీగా ఉంటాయి. సో అలాంటివి అలవాటు చేసుకుందాం. ఉన్నంతలో మనం క్యాన్సర్ వ్యాధి రాకుండా మనల్ని మనం కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ముఖ్యమైనటువంటి క్యాన్సర్ రావడానికి ముఖ్యమైనటువంటి కారణాల్లో అతి ముఖ్యమైనది ప్లాస్టిక్ వాడకం.
సో ప్లాస్టిక్ ఎంత తక్కువగా వాడితే మన క్యాన్సర్ని అంత తొందరగా అరికట్టవచ్చు. ముందు జనరేషన్ వాళ్ళకు కూడా క్యాన్సర్ రాకుండా మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ఈ ప్లాస్టిక్ బాటిల్స్ భూమిలో పడేసినవి భూమిలో కరగవు, నీళ్ళల్లో వేసిన నీళ్ళల్లో కరగవు. అవి ఎన్నో సంవత్సరాలు పడితే అవన్నీ కూడా భూమిలో మళ్ళీ నీళ్ళు నిక్షిప్తమయ్యి వాటి నుంచి రకరకాల కెమికల్స్ రిలీజ్ అవుతాయి. అలాగే అవి వేడి చేసినప్పుడు ఆ వేడి వలన వాతావరణంలోకి ఎన్నో రకాల కాలుష్యాలు వస్తున్నాయి అన్నమాట ప్లాస్టిక్ వలన. సో ఆ వాటన్నిటి వలన కూడా మనం మళ్ళీ తిరిగి అవి మనమే పీల్చుకుంటాం కదా, మళ్ళీ మేఘాల్లోకి వెళ్ళి అవి మళ్ళీ రీసైకిల్ అయ్యి మన మీదకి వర్షం పడుతుంది. సో ఆ వర్షంలో మనం తడుస్తూ ఉంటాం, మన చుట్టూ ఉన్న భూమిలో అవన్నీ కూడా వాటర్ అంతా అబ్జర్బ్ అవుతుంది. సో మళ్ళీ భూమిలోకి వెళ్ళడం వల్ల మళ్ళీ భూమిలో నుంచి మనం బోర్ వేసుకున్నప్పుడు లేకపోతే పంటల్లోనో మళ్ళీ మనకి రీసైకిల్ అవుతున్నాయి. సో ప్లాస్టిక్ అనేది ఒక రకమైన ఒక దెయ్యం అనుకోవాలో తెలీదు, ఆత్మ అనుకోవాలో తెలీదు అట్లా అనమాట. అంటే దాన్ని ఏ రూపంలోనూ మనం ఏది చేయలేము. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది, నయనం చిందంతి శస్త్రాన్ని నయనం తో తపతి పావహ నా చైనం ఆత్మ అని చెప్పేసి ఒక శ్లోకం ఉంటుంది. ఆత్మని మనం ఏం చేయలేము అనమాట. అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, గాలి శోషింపజేయదు అని చెప్పేసి అలా ఉంటుంది. సేమ్ అలాగే ఈ ప్లాస్టిక్ కూడా అనమాట. అందుచేత ప్లాస్టిక్ అనేదాన్ని మనం మహాభూతం కింద భావించి ఎంత తక్కువగా వాడుకోగలిగితే అంత త్వరగా మనం క్యాన్సర్ని అరికట్టడానికి అవకాశం ఉంది. క్యాన్సర్ వలన వచ్చేటువంటి ప్రమాదాలు మనం తెచ్చుకోకుండా ఉంటాం. కాబట్టి మంచినీళ్ళు ప్లాస్టిక్ బాటిల్ అనేది ముఖ్యంగా తెలుసుకుంటే మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకున్నట్లే. థ్యాంక్ యూ.